పడ్డాడు ఒక అధికారి. విద్యార్థులలో మానసిక వికాసంతో పాటు ఆధ్యాత్మికత పెంచాలి అని ఆయన విస్తృత ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళనకు గురి చేస్తున్నాయని అంటున్న అభ్యవరం ప్రభాకర్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనాథ్ రెడ్డి మరింత సమాచారం అందిస్తారు. విద్యార్థులలో మానసిక స్థైర్యాన్ని నింపి అదే విధంగా ఆధ్యాత్మికతను జోడించి వారి భవిష్యత్తుకు బంగారు బట్టలు వేయడానికి సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అభవరం ప్రభాకర్ రెడ్డి లక్ష మంది విద్యార్థులకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించే పనిలో ఉన్నారు. ఈరోజు మనం కడపలోని నాగార్జున మహిళా డిగ్రీ కళాశాల వద్ద ఉన్నాం. సార్ చెప్పండి, అంటే ఈ లక్ష మంది విద్యార్థులకు ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలన్నటువంటి కోరిక మీకు ఎలా వచ్చింది? నమస్తే అండి అందరికీ. నా పేరు డాక్టర్ అభవరం ప్రభాకర్ రెడ్డి, జిల్లా సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ అధికారి. ముఖ్యంగా నేటి సమాజంలో నేటి విద్యార్థుల్లో ఒక సంస్కారము లోపిస్తూ ఉంది. అదేవిధంగా చిన్న చిన్న వాటి కూడా వాళ్ళు ఆత్మవిశ్వాసాన్ని మనోధైర్యాన్ని కోల్పోయే దిశగా మనందరం గమనిస్తున్నాము. ముఖ్యంగా ఈ విద్యా సంవత్సరం అకాడమిక్ ఇయర్లో 2022-23 అకాడమిక్ ఇయర్లో 1 లక్ష మంది విద్యార్థులకు మనకు మన జిల్లా వ్యాప్తంగా 3 లక్షల మంది విద్యార్థులు 1వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు జిల్లా వ్యాప్తంగా చదువుతున్నారు. ఇందులో 1 లక్ష మంది విద్యార్థులకు మనము ఆత్మస్థైర్యాన్ని మనోధైర్యాన్ని కల్పించే విధంగా మోటివేషన్ క్లాసెస్ ద్వారా వాళ్ళు రానున్న కాలంలో భవిష్యత్తులో చదువు అంటే ఏంది, చదువు పైన ఆసక్తి మమకారం పెరిగే విధంగా వాళ్ళు రెగ్యులర్ గా పాఠ్య పుస్తకాలే కాకుండా సమాజం గురించి, సమాజంలో జరిగే సంఘటనల గురించి, పేదరికం గురించి, చివరిగా వాళ్ళ తల్లిదండ్రుల గురించి కూడా చదివినప్పుడే వాళ్ళకు ఒక లక్ష్యం ఏర్పడుతుంది. ఆ లక్ష్య సాధన కోసం ప్రయత్నం చేస్తారనే ఉద్దేశంతో పిల్లలకు చదువు పైన ఆసక్తి పెంచే విధంగా ఈ యొక్క మోటివేషన్ క్లాసులు ఇవ్వడం జరుగుతుంది. మొత్తానికి విద్యార్థులలో ఎక్కువగా అంటే బట్టి చదువులు కావచ్చు, లేదంటే ఏదైనా చిన్నపాటి సమస్య వచ్చినా కానీ ఆత్మహత్యలు పెరిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి వాటికన్నిటిని మీరు ఇచ్చేటువంటి ప్రోగ్రామ్ ద్వారా వాటిని నివారించడానికి ఏమన్నా అవకాశం ఉందా? ఖచ్చితంగా అండి. ముఖ్యంగా పిల్లలు విద్యార్థులందరూ కూడా మార్కులే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. నిజ జీవితంలో సక్సెస్ కావడానికి, రాణించడానికి మార్కులు గ్రేడ్లే ప్రామాణికం కాదు. ఎందుకంటే 10వ తరగతిలో కూడా చాలా మంది ఫెయిల్ అయ్యి తక్కువ మార్కులు వచ్చినప్పుడు కూడా మళ్ళీ రియలైజ్ అయ్యి వాళ్ళు ఉన్నత స్థానాల్లో ఐఏఎస్ ఆఫీసర్లు అనేటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా నేను చెప్పే సమాచారం ఏంటంటే, పిల్లలకు మార్కులు గ్రేడ్లే ప్రామాణికం కాదు, చదివే ప్రామాణికం కాదు, చదువుతో పాటు మిగతా వాటిపైన నైపుణ్యం ఉండాలి. ముఖ్యంగా ఆటలు అయితేనేమి, పాటలు అయితేనేమి, మాటలు అయితేనేమి, వీటన్నిటిపైన నైపుణ్యం పెంపొందించే దిశగా సక్సెస్ స్టోరీస్ నుంచి, ముఖ్యంగా విజయం సాధించిన వ్యక్తుల యొక్క జీవిత విజయ గాథలు అయితేనేమి, విజయం సాధించిన వ్యక్తుల యొక్క చరిత్ర అయితేనేమి, అదేవిధంగా సమాజంలో జరిగే సంఘటనలన్నీ కూడా ఆధ్యాత్మికతను అనువర్తిస్తూ పాటలు, పద్యాలు, భగవద్గీత శ్లోకాలు లాంటి రూపంలో వాళ్ళకి తెలియజేస్తూ సమాజంలో ఉన్నత స్థానం చేరుకోవడానికి విద్యార్థులకు చదువుతో పాటు ఏ రంగంలో నైపుణ్యం ఉండాలి క్లియర్ కట్ గా తెలియజేస్తూ వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసాన్ని మనోధైర్యం నింపే విధంగా రానున్న కాలంలో కూడా విద్యార్థులు ముఖ్యంగా చాలా మంది మార్కులు తక్కువ వచ్చినాయనో లేదా వాళ్ళ క్లాస్మేట్స్ ఎక్కువ మార్కులు వచ్చినాయని చెప్పేసి నెగిటివ్ గా తీసుకుని డిమోటివ్ పరిస్థితులను కూడా అధిగమించడానికి కావాల్సినటువంటి సమాచారం కూడా తెలియజేస్తూ ఈ విధంగా మోటివేషన్ స్పీచ్ ద్వారా తెలియజేస్తుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. విద్యార్థులలో మనోస్థైర్యాన్ని నింపడానికి చదివే ప్రామాణికంగా కాక వాళ్ళ యొక్క ఇతర యొక్క యాక్టివిటీస్ ను కూడా, వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభను కూడా వెలికి తీసి వారిలో మానసిక పరిపక్వతను పెంచి వారు విజయానికి చేరువయ్యే విధంగా తమ మోటివేషన్ ఉంటుందని అభివరం ప్రభాకర్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్యామ్ తో శ్రీనాథ్ రెడ్డి, మహా న్యూస్, కడప.